నల్గొండ జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని బీఎస్పీ నాగరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారని అదే విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు। పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్లు కూడా ఇంకా ప్రభుత్వం సరఫరా చేయలేదని పిల్లల చదువు కొనసాగకుండా ప్రభుత్వ విద్యా విధానాన్ని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు। ఇక్కడ చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు। ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు। ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని లేని పక్షంలో గ్రామ ప్రజలతో కలిసి ఆందోళనలు ఉద్రితం చేస్తామని హెచ్చరించారు। పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఇక్కడ హెడ్ మాస్టర్ తోటి నేను ఇప్పటివరకు మాట్లాడి రావడం జరిగింది। ఇక్కడ హెడ్ మాస్టర్ ఇంకా మరొక టీచర్ తప్పించి టీచర్లు లేరు। అదే పిల్లలేమో దగ్గర దగ్గర 126 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు। కానీ కేవలం ఇద్దరే ఇద్దరు టీచర్లతోటి వీళ్ళు ఈ స్కూల్ని నడిపించడం మాకు చాలా కష్టమవుతుంది, ఇది పనిభారం మాకు పెరిగిపోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది। ఉన్న 60-70 మంది పిల్లలందరూ కూడా అందరూ వేరే వేరే క్లాసెస్ వాళ్ళు, కానీ వాళ్ళందరినీ ఒకటే రూమ్లో కూర్చోబెట్టి ఇప్పుడు చదివిస్తున్నారు। ఎందుకంటే ఈరోజు ఒకటి ఉన్న ఒకే ఒక టీచర్ కూడా సెలవు పెట్టడం కారణంగా మరి తను లేనప్పుడు హెడ్ మాస్టర్ గారే మొత్తం ఉన్న 110-120 మంది పిల్లల్ని చూసుకుంటున్నారంటే ఇక్కడ ఎంత దయనీయంగా ఇక్కడ స్కూల్ పరిస్థితి ఉందన్నది ఇక్కడ అందరూ ఒకసారి ఆలోచన చేయాలి। అదేవిధంగా ఇక్కడ యూనిఫామ్స్ కూడా నెక్స్ట్ బుక్స్ కూడా ఇంకా పిల్లలకి ఇంకా కల్పించలేదు। అరకొర వసతులతోటి ఇక్కడ విద్యని కొనసాగించలేక తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలోకి పిల్లల్ని చేర్పిస్తూ ఇప్పటికే చాలామంది దగ్గర 20-30 మంది పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పి చెప్పడం జరుగుతుంది। దీనంతటికీ కారణం ఏంటి, మరి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఫండ్స్ అన్నిటినీ ఎక్కడికి పంపిస్తుంది, మరి విద్యా విధానాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది మనకి। సో దీని నుంచి మనం బయటపడాలి, ఇట్లాంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా ఇక్కడ స్కావెంజర్ కూడా లేని కారణంగా వీళ్ళు టీచర్లే ఆ పని చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది। గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ టీచర్ల కొరత ఉంది, కానీ వాలంటీర్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిమంది సహాయ సహకారాలతోటి ఒకళ్ళిద్దరు టీచర్లను వీళ్ళే నియమించుకుంటూ ఇప్పటివరకు ఈ స్కూల్ని నడిపిస్తున్నారు। కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు రాని కారణంగా ఇద్దరే ఇద్దరు టీచర్లతోటి మేము ఇంతమంది పిల్లలకి చదువు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళందరూ వాపోతున్నారు। దీన్ని వెంటనే ఇక్కడున్న ఎంఈఓ గారు కానీ ఇక్కడున్న ప్రభుత్వాధికారులు కానీ వెంటనే స్పందించాలని చెప్పేసి టీచర్లని వెంటనే నియమించి ఇక్కడున్న వసతులు అన్నింటినీ మెరుగుపరచాలి। లేకపోతే ఇక్కడున్న జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి చదువు రాక చదువు మానేసి అంటే చదువుకునే స్తోమత ఉన్నా వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో ఉంది। తల్లిదండ్రులేమో చదివించలేక గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్లో వసతులు లేక మళ్ళీ వాళ్ళు ప్రైవేట్లో లక్షలు పెట్టి చదివించలేని పరిస్థితి, అంటే పూర్తిగా ఈ పిల్లలు చదువుకోదు, చదువుకి దూరం అవ్వాలి, రేపు పొద్దున వీళ్ళు కూడా మేము కూలినాలు పని చేసుకుంటూ బ్రతకాలనే ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణలో। దీని నుంచి మనం అందరం బయటపడాలి, వెంటనే ఈ ప్రభుత్వానికి గద్దె దించాల్సిన అవసరం ఉంది। మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ వెంటనే టీచర్ల కొరతని ఇక్కడ టీచర్లను